వేసే ప్రతి అడుగు నేతిలో పడినట్లుగా ఉండాలని కోరుకోవటం సామాన్యంగా జరుగుతూనే ఉంటుంది. యోబు కూడా నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడేను అని యోబు గ్రంథం 29:6 అంటాడు. సంతోషకరమైన దినాలు తన జీవితంలో తాను అనుభవించిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా తాను తలపెట్టినా చేయదలచిన వాటన్నిటిని నెరవేర్చడానికి అతనికి సహాయం ఉండింది. కీర్తన గ్రంథం 1:3 అతడు చేయనదంతయు సఫలమగును అని వ్రాయబడింది. మనం చేయనదంతా సఫలం అవ్వాలని మనం ఎలా కోరుకుంటున్నామో దేవుడు కూడా మనం అలాగా సఫలము కావాలని కోరుకుంటూ ఉన్నాడు. కాకపోతే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకుండా మన యొక్క జీవితాన్ని మనం సరిచేసుకోగలిగిన పక్షంలో మనము తప్పకుండా ప్రతిదీ నెరవేర్చుకోగలిగిన పరిస్థితి, మనము చేసే ప్రతి పనిని సఫలం చేసుకోగలిగిన పరిస్థితిలో మనము ఉండగలము. కాబట్టి మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని యందు ఆనందించడం ద్వారా, ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనము చేస్తున్న ప్రతి పనిలో కూడా మనమందరము సఫలత చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సఫలత ఈ దినము నుండి మీరు అనుభవించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాంటి కృప వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ మైసెక్.